పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం బొల్లారం మున్సిపాలిటీ అనగానే బాలాజీ నగర్లో ఉన్న గణేషుడు ఫేమస్ అని అందరూ చెప్తూ ఉంటారు సుమారు ఇరవై సంవత్సరాల నుంచి బాలాజీ నగర్లో పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి అయితే స్థానిక కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను అయితే మనం చూస్తూ ఉన్నాం గత ఏడాది కూడా మనం కవరేజ్కి వచ్చాం చాలా చక్కగా వైభవంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గణేషుడి నిమజ్జనం అయితే జరిగింది ఈ ఏడాది కూడా గణేషుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది సరే నిర్వాహకులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్థానిక కౌన్సిలర్ కూడా అందుబాటులో ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు చాలామంది యువకులు ఎంత జోష్గా ఉంటారంటే బాలాజీ నగర్లో యువకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు విగ్రహం తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా అలర్ట్గా ఉంటారు చాలా చోట్ల చెదురు ఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ బాలాజీ నగర్లో ఏదైతే నవరాత్రులు జరుగుతాయో ఇక్కడ ఎటువంటి ఘటనలు జరగవు చాలా ప్రశాంతంగా యువకులే ముందుండి నడిపిస్తారు మనతో పాటు స్థానిక కౌన్సిలర్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో చాలా చక్కగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఎంతమంది వచ్చి ఉంటారు ఈరోజు సుమారు రెండు వేల నుండి మూడు వేల వరకు వచ్చి ఉంటారు జనాలు ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మా కాలనీ వాసులు కాకుండా బయట నుంచి కూడా పాల్గొనడం జరుగుతుంది భక్తులందరూ అన్నదాన కార్యక్రమంలో అన్నంని తీసుకొని మహాప్రసాదంగా స్వీకరిస్తారు ఎంతో ఇష్టంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించి వెళ్తారు అందులో ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పాల్గొనడం జరుగుతుంది సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వేడుకలు జరుగుతూ ఉన్నాయి సరే రాజకీయ పదవులు అనేవి వస్తాయి పోతే మీరు మాత్రం మీ కుటుంబం నిలబడి ఈ యువకులందరికీ స్ఫూర్తిగా నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరి బలం చూస్తే మనసులో ఏమనిపిస్తూ ఉంటది మీకు మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది అందరం కలిసికట్టుగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది చిన్న పెద్ద బీద ధనిక తేడాలు లేకుండా అందరం ప్రతి ఒక్కరం పాల్గొనడం జరుగుతుంది ప్రతి విషయంలో అన్నదానంలో గానీ నిమజ్జనంలో కానీ వినాయకుడిని ప్రతిష్ఠించిన ప్రతి రోజు నుండి నవరాత్రులు కంప్లీట్ అయ్యే వరకు బాలాజీ నగర్లో ఏ వేడుకలు జరిగినా ఇక్కడ స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు నిమజ్జన కార్యక్రమంలో కూడా వాళ్ళు ముందుకు వద్దామా లేదా మనం డ్యాన్స్ చేద్దామా లేదా కోలాటం వేద్దామా లేదా అనుకున్నప్పుడు సుజాత గారు ముందుకొచ్చి ముందు కోలాటం కరలు పట్టుకొని కోలాటం వేస్తారు సో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు వస్తారు ఎట్లా ఉంది ఈ మహిళల సపోర్ట్ ఉంటుంది ఇక్కడ మాకు కోలాటంలో పాల్గొనడం చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది మాతో పాటు ఇంకొకరిని కూడా ఉత్సాహం చేయడం ఆనందనీయకంగా ఉంటుంది సో మనతో పాటు చిచ్చా అంటారు మహేందర్ రెడ్డి అనడం కన్నా రాజ్ చిచ్చా అంటే బాగా ఫేమస్ ఇక్కడ సో ఎట్లా అనిపిస్తుంది పెద్ద ఎత్తున యువకులతో కలిసి నవరాత్రులు ఈ ఏడాది కూడా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగింది చాలా ఉత్సాహంగా ఉంది మనకు కాలనీలో ప్రతి ఒక్కరు సహకరిస్తారు ఇంత అన్నదానం పెట్టామంటే ప్రతి ఒక్కరి సహకారం ఉన్నది అందులో ప్రతి ఒక్కరు సహకరిస్తారు కాబట్టి మంచి నీట్గా చేసుకోవడం జరుగుతుంది సో ఈరోజు కార్యక్రమాన్ని కూడా పార్టీలకు అతీతంగా సరే మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ ఇట్లాంటి వేడుకలు వచ్చినప్పుడు ఆలయానికి సంబంధించి ఉత్సవాలు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఒక వేదిక మీద కనపడతారు ఈరోజు కూడా ఆ సామరస్యం వెల్లువిరిసింది ఏం చెప్తారు నేను పార్టీలకు అతిథిని ఎందుకంటే నేను చేసేది దేవుని కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి దీంట్లో రాజకీయాలకు అవసరం లేదు నేను ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతా కాబట్టి రాజకీయ నాయకులు అనేది ప్రతి దాంట్లో ఉంటారు దేవుని కార్యక్రమంలో ప్రతి ముందు ఉంటాం ఇంతమంది యువకుల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు రాసి ఇచ్చాక ఆపద వస్తే వాళ్ళందరూ ఉంటారు వాళ్ళలో ఎవరికి వచ్చినా మీరు ఉంటారు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నారు ఇదంతా మన మీద అభిమానం తోటి తప్పితే నేనే వాళ్ళకేం పెట్టి పోషిస్తలేను అందరు ఇప్పుడు ప్రతి తానా యువకులు ఉన్నారు యువకులకు ఏదో తాయిపిచ్చి చేయించి అప్పటి పూర్తిగా చేసుకొని తర్వాత విడిచిపెడతారు నాది ఆ రకం కాదు ఒకసారి నమ్మినవా వాళ్ళకి ఏదైనా కింద పడని మీద పడని ఏదైనా ఏంటి మంచి అన్నప్పుడు మంచి దేనికైనా చేసుకుంటూ పోతా కాబట్టి వాళ్ళకి నా మీద అభిమానంతో నయబడి ఉంటారు సరే మీరు నవరాత్రులు చేస్తున్నప్పుడు కానివ్వండి మీ ఆలయానికి సంబంధించి అక్కడ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కొంత అడ్డంకులు క్రియేట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇదే మున్సిపాలిటీలో అడ్డంకులన్నీ దాటుకొని పోలీసు వాళ్ళ సహకారంతో మీరు నిమజ్జనాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఎట్లా ఉండబోతుంది మరొక రెండు రోజుల్లో ఉన్నట్టుంది భవిష్యమితి మనకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఎవరు ఏదైనా ఏమన్నా కంప్లైంట్ చేసుకుంటే వాళ్ళే ఖరాబ్ అవుతారు తప్పితే నా దగ్గర నాకు కంప్లైంట్ అనేది ఏం లేదు నేను ఎవరి కూడా ఎవరికి కొట్లాడాలకు పంచదలకు పోను కాబట్టి దేవుని కార్యక్రమం దేవుని కార్యక్రమం లాగానే చేస్తాను కాలనీలను అందరు కలుపుకొని నాకు విలేజ్లో సపోర్ట్ ఉంటుంది ఎక్కడికి పోయినా నాకు నాకు ఒక పేరు ఉంది కాబట్టి ఆ పేరును కాపాడుకోగలుగుతున్నా అది మనకు కూడా దేవుడిచ్చిన దైవమే అనుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు సరే ఈ ప్రశ్న కూడా అడగక తప్పడం లేదు సందర్భం వచ్చింది కాబట్టి పొలిటికల్గా రాజు చిచ్చా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు బొల్లవరం మున్సిపాలిటీలో భార్యాభర్తలు ఇద్దరు మదన అని చెప్పి చాలామంది చెప్తున్నమాట ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా పొలిటికల్గా మీకు పొలిటికల్గా ఇబ్బంది ఏముంది దాంట్లో మనకు ఉన్నది ఏంది మనం ఉన్న మన పని మనం చేసుకుంటున్నాం మనం ఏం ఊరికేం ఆపోజిట్ ఏం కాదు మనం ఏంటంటే ముక్కు సుటి ఉన్నది చెప్తాం ఒకసారి కాదు అనుకున్నప్పుడు అటు మరీ చూసే రకం నాది కాదు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాం అందరికీ స్నేహంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఆలోచించుకొని దూరదృష్టి పెట్టుకుంటే నేనేం చేయలేను నేను బతుకుంటూ ఇంతమంది పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటున్నాను అన్నప్పుడు అవతలకి అర్థం కావాలి అది వాళ్ళకు ఇప్పుడు వాళ్ళందరూ రాజకీయం చేస్తారు ఆ రాజకీయం చేసే నాయకుల దగ్గర ఎంతమంది ఉన్నారు ఎంతమందిని కాపాడుకుంటూ వస్తారు ఏం చేస్తారు అనేది ప్రతి ఒక్కరు తెలుసు అందులో నాకేం కొత్త కాదు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రశ్నకి నాకు సమాధానం కావాలి అంటే చాలామంది చెప్పిన మాటే నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజ్ చిచ్చ అనే వ్యక్తి చాలా ఆస్తులు అమ్ముకున్నాడు చాలా కోల్పోయాడు అని చెప్తున్న మాట నిజంగానే కోల్పోయారా ఏమైనా సంపాదించుకోగలిగారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలిసిన విషయమే నేను అమ్ముకున్న ఉన్నదా సాధించుకున్న అది తర్వాత విషయం కానీ ఒక్కటైతే హండ్రెడ్ పర్సెంట్ మాట ఇచ్చిన అంటే దానికి దాట అది అది మంచి కానీ చెడు కానీ దేనికైనా రెడీ ఆ రకంగా ఉంటున్నావు కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి దాంట్లో ఏం ఇబ్బంది లేదు నాకైతే ప్రెజెంట్ ఉన్నది ఉన్న పొజిషన్ ఉన్న దానికి ఏమి అనుకుంటా అనుకుంటారు మస్తుగా అనుకుంటున్నారు మనం మనం చేసే పని మనం చేసుకుంటూ పోతాం సో ఎట్లా వార్డుకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి బహుశా టైం కూడా దగ్గర పడినట్టు ఉంది మళ్ళీ ఎలక్షన్లకి ఇంకో సంవత్సరం సంవత్సరం నరే ఉంది ఏమైనా చేయగలిగారా మీ వార్డుకి ఆ వార్డులో ఇప్పటివరకు ఎక్కడ ఏమి ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఉన్నది చేసుకుంటున్నా నేను ఎంత ఎవరితోటి కొట్లాడినా వర్క్లు అక్కడ మాత్రం వెనక జరిగేది ఉండదు ఇప్పుడు మనం కేసీఆర్ ముప్పై కోట్లు ఇస్తే కూడా వన్ కరోడ్ మళ్ళీ పెట్టినా మొన్న ఇదే మన వాళ్ళ గుడి గ్రౌండ్ డ్రైనేజీ పెట్టినా సాయిబాబా మందిర్ కన్నా నాలుగు రోడ్లు చేసిన అలాంటి దాంట్లో నేను ఎప్పుడూ వెనకపోతలేను కోతలేను ఏ ఉన్నా యూ వర్క్ టోటల్ కంప్లీట్ చేసి ఇప్పుడు మనకు ఒక మిషన్ భగీరథ ఉంది ఆ మిషన్ భగీరథకు నల్ల ట్యాబులు పిడ్ చేయలేరు కాబట్టి అవి రోడ్లు వేయలేకపోతున్నా నేను దీపేలోపు హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు వేస్తే అన్ని కంప్లీట్ చేస్తాను అంటే ఒక నాయకుడిగా రాజు చిచ్చా రోజు ఈ రోడ్డు మీద నిలబడి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే ఇక్కడ ఉన్న యువకులే కానివ్వండి మీ వార్డు ప్రజలు అనుకోవచ్చు వాళ్ళు కూడా నాతో చాలా చక్కగా చెప్తూ ఉంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రాజు చిచ్చా అన్న అని పిలిచే ఆప్యాయత మీరు చూస్తున్నారు ఏం చెప్తారు వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ పిల్లల యూత్ది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పెద్దవాళ్ళది ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది మనం మన ఇంట్లోకి వచ్చి అన్నం పెట్టేది ఏం లేదు కదా వాళ్ళకి మనకు వాళ్ళకి ఏదైనా ఆపద పడ్డప్పుడు సాయం చేయడం ఒకటి నేర్చుకుంటే ప్రతి ఒక్కరు మనం కూడా ఉంటారు వేడిపోతారు ఏమో వాళ్ళని కాదని చెప్పి మనం ఏమైనా మేనేజ్ చేసినప్పుడు వాళ్ళు మనం దూరం అవుతారు మనమే వాళ్ళకి వాళ్ళేం కదా తిరిగినాక మనకు వాళ్ళకి ఎందుకు దూరం అవుతారు అది ఫస్ట్ తెలుసుకోవాలి వాళ్ళు ఎవరైనా అనేటోళ్ళు కూడా తెలుసుకుంటే మంచిగా ఉంటుంది మనకంటే ఏమాయమీ లేరు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకు రాజకీయ నాయకులు చేసే వాళ్ళు ఎవరు ఏందనేది తెలుసు ఇన్ని రోజులలోనే ఇప్పుడేం అయిపోలేదు మనం ఇప్పుడు వచ్చిన ఆన్లైన్లలో నేను ఇంతవన్నీ చేస్తున్నానే కొంత ఓరో కూట ఉన్నారు నా మీద పడని వాళ్ళు కూడా ఉన్నారు చెప్పుకుంటోళ్ళు ఉన్నారు కానీ నాకే అలాంటి ఇబ్బంది లేదు నా పక్కకు స్థానిక కౌన్సిలర్ ఉన్నాడు ఎందుకు పిలుస్తా బాబాయ్ రా అని చెప్పి నాకు అది అదేమి ఉండదు నేను చిన్న పిల్లల్ని కానీ పెద్దోళ్ళని కానీ ఎవరిని కానీ కలిసి చూసుకుంటాను దాని గురించి ఎవరైనా ఆయన ప్రేమగా ఉంటారు నాకు సరే తప్పుగా అనుకోకండి ఈ ప్రశ్న అడుగుతున్నానని మీరు ఒక వాహనం కొన్నారు ఒక కారు కొనుక్కున్నారు ఇవాళ రేపు గల్లీ నాయకులందరూ పెద్ద పెద్ద ఫార్చునర్లు మెయింటైన్ చేస్తున్నారు అది కామన్ అయినప్పటికీ దాన్ని కూడా వివాదంలోకి తీసుకొచ్చారు ఎవరో ఇప్పించారు చిచ్చాకి పలానా కార్ ఏం చెప్తారు ఇప్పుడు మూర్ఖులు మస్తు మంది ఉంటారు దానికి నేను చెప్పుకోలేను నా కష్టం ఏందో నా లెక్క ఏందో నా బాబు ఇక్కడికి వెళ్ళి బైక్ మీద పోతుండే పోతుంటే ఇబ్బంది అయితే రేపు పెద్దగా లేదని అయితే నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నా కొడుకు కోసం నేను తీసుకున్నా అసంటి మూర్ఖులు మాట్లాడినప్పుడు నేనేం చెప్పగలుగుతా వాళ్ళకి తెలుసు ఇప్పుడు నేను ఒక్కరిని ఏదో పోతే వాళ్ళు ఇన్ని పార్టీలు మార్కుంటూ వస్తారు మరి వాళ్ళకి ఎన్ని కార్లు ఇచ్చారు ఇళ్ళల్లో వాళ్ళ కార్లన్నీ బయట బయట వచ్చినా ఇప్పుడు నా ఒక్కరికి నేను ఉన్న ఈ పది మంది వేసుకొని పోతే నాకు కారు ఇప్పించినప్పుడు వాళ్ళు ఇప్పుడు విలేజ్లోనే వెళ్తారు కదా మరి వాళ్ళకి ఎన్ని కార్లు ఇచ్చారు అది కూడా ఉంటుంది కదా వీళ్ళు ఎన్ని పార్టీలు మారినప్పుడు వాళ్ళకి ఎన్ని కార్లు ఇచ్చారో చెప్తే నేను కూడా దానికి సమాధానం చెప్తా చాలా చక్కగా వైభవంగా జరుగుతాయి ఇక్కడ ఏ వేడుకలైనా ఎట్లా అనిపిస్తుంది చిచ్చ ఆధ్వర్యంలో మళ్ళీ గణేషుడు నిమజ్జనానికి రెడీ అవుతున్నాడు చాలా ఆనందంగా ఉంది మా అందరికీ చిచ్చ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు కూడా భోజనాలకి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా చూస్తున్నా నాలుగు గంటలు ఇక్కడ నిలబడి అప్పటికప్పుడు పొయ్యి ముట్టించి మళ్ళీ రైస్ పెట్టాల్సిన పరిస్థితులు మూడు వేల మంది ఉన్నారు నాకు తెలుసు దాటి ఉండొచ్చు మేబీ టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ పైకి పైన వచ్చిండొచ్చు అని మేము అనుకుంటున్నాము మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వండి మళ్ళీ పెట్టడం జరిగింది ఇలాగా చాలామంది ఒక్కసారిగా ఫ్లో పెరిగింది భోజనాలు అని నేను అనుకున్నాను నేను కూడా చూస్తున్నా వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తారని వెంటనే ఐదు నిమిషాల్లో పొయ్యి ముట్టించి భోజనం రెడీ చేసి అక్కడ పెట్టారు నిజంగా ఈ విషయంలో మీ అందరిని అప్రిషియేట్ చేయాలి దానికి అందరం సహకారం ఉంది కాబట్టి మేము ఫైవ్ మినిట్స్లో రెడీ చేయడం సాధ్యమైంది లేకపోతే అంత ఈజీగా కాదు ఫైవ్ మినిట్స్లో రెడీ చేయడం అంటే అందరు సపోర్ట్ ఉంది కాబట్టి చేయడం జరిగింది సో ఇది ఓవరాల్గా బాలాజీ నగర్లో అయితే అన్నదాన కార్యక్రమం వైభవంగా ముగిసిందనుకోవచ్చు గణేషుడు నిమజ్జనానికి వెళ్ళబోతున్నాడు ఆ నిమజ్జనానికి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు ఇక్కడ స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో చేశారు సరే దేవుడి దగ్గర రాజకీయాలు మాట్లాడొద్దు అంటారు కానీ ప్రతి విషయం రాజకీయంతో ముడిపడి ఉంది కాబట్టి కొన్ని ప్రశ్నలు నేను కూడా స్థానిక కౌన్సిలర్గా ఉన్న సుజాత మహేందర్ రెడ్డిని అడగక తప్పలేదు ఖచ్చితంగా జనాలతో ఉండే వ్యక్తిని నేను యువకుల్ని నమ్ముకొని ఇక్కడ స్థానిక ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నాను కాబట్టి పదవులు వస్తాయి పోతాయి నేను ప్రజలతోనే ఉంటాను అని చెప్పి ఇక్కడ కౌన్సిలర్గా ఉన్న రాజు చిచ్చ చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఏడాది ఇట్లానే వైభవంగా గణేష్ నవరాత్రులు నిర్వహించి తీరుతామని చెప్పి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారా మున్సిపాలిటీ నుంచి